పిల్లలిద్దరు ఎక్కడే? అభి అమ్మా ఎలా ఉన్నావు తల్లి? నీ దగ్గర ఉంటే పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్పావు, ఏమైంది? ఏమైంది? ఏమైందా? ఇక్కడ పద్ధతులేవి బాగా లేవు. పద్ధతుల గురించి నువ్వేం క్లాస్ తీసుకోనక్కర్లేదు. పిల్లల్ని బాగా చూసుకునే లక్షణం ఇదేనా? అంతే లోటేం చూసావ్? ఏం లోటా? నువ్వు మాత్రం దగదగ మెరిసే డ్రెస్ వేసుకున్నావు, ఒకటిన్నర కప్పు హార్లిక్స్ లాగి చేస్తున్నావు, పిల్లల కింద టిఫిన్ పెట్టావా, స్నానాలు చేయించావా? అన్ని చేశాను, బాగానే తిన్నారు. దీని తల చూడు ఎలా ఎండిపోయిందో, నూనే రాయలేదు. దీని మొహం చూసావా? వీళ్ళు ఆడుకునే ఆటలు చూసావా? చీట్లాట, పోరంబోకులు ఆడుకునే ఆట. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు, నాకైతే అర్థం కావడం లేదు. ఆ పిల్లేంట్రా అంటే ఆకాశం వైపు చూస్తూ కూర్చుంది. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఇలా ఏవో వంకలు పెట్టి పిల్లల్ని తీసుకువెళ్దామని అనుకుంటున్నావు, అది మాత్రం జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నువ్వే మాట్లాడాలన్నా ఇన్స్పెక్టర్ తో మాట్లాడు, మాతో మాట్లాడేటప్పుడు ఏ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. ఓసే, నాకు ఈ పిల్లల మీద హక్కుందే, ముందు ఆ విషయం గుర్తుంచుకోవే. ఇంకెప్పుడైనా పిల్లలతో మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎవరినైనా తీసుకురా. అవుట్. అభి, ఇక్కడ మీ ఇద్దరిని ఎవరైనా బాధ పెడుతున్నారా? నేను ఇంతటితో వదిలిపెట్టను, వచ్చే వారం వస్తాను, వచ్చి వీళ్ళంతా చూస్తాను. వీళ్ళని గనక హింసించినట్టు తెలిసిందో. అయ్యో, ఈవిడతో పెద్ద తలనొప్పి అయిపోయింది. Hmm. Huh.